కోపం అండి, కోపాన్ని మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఈ కోపాలు, బాధలు, నిరాశలు, నిస్పృహలు వీటన్నిటిని కలిపి మన జీవితంలో రోజువారీ జరిగే విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ను మనం పెంచుకుని 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 ఆ స్ట్రెస్లోంచి మనము రకరకాలైన జబ్బుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అన్ని జబ్బులు కూడా 99% సైకోసోమాటిక్ అంటారు. అంటే నీ యొక్క మనసులోంచి నీ శరీరం కనిపించే శరీరం మీద కనిపిస్తున్న జబ్బులే. చాలామంది వస్తారు, ఏమండి నాకు ఎక్కడో పెయిన్ ఉంది, అన్నీ చూశారండి డాక్టర్లు ఎక్కడ ఏమీ రాలేదండి, నువ్వు స్ట్రెస్ వల్ల నీకు వస్తుందని. మరి నాకు స్ట్రెస్ ఎలా పోతుందండి, ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే 100 ఉంటే కనీసం ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అమ్మయ్య ఏదో వేసాను తగ్గుతుందనే ఒక రిలీఫ్ ఉంటుంది. నీకు స్ట్రెస్ వల్ల నేనేం చేయలేదు, స్ట్రెస్ తగ్గించుకోని చెప్పేశారు డాక్టరు. అప్పుడు ఏం చేయాలి, నాకు స్ట్రెస్ ఎలా తగ్గుతుందని ఇంకా స్ట్రెస్ పెంచుకుంటూ ఆ పెయిన్ ఇంకా పెంచుకుంటూ ఉంటాం. అంటే మన జీవితాన్ని మనము చూడడం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎలాగ ఇప్పుడు ఒక అద్దం ఉంది, అద్దంలో నీ మొహం చూసుకుంటే నీ మొహమే కనిపిస్తుంది, అక్కడ వేరే మొహం కనిపించదు. వేరే ఐశ్వర్య, ఇప్పుడు నేను నా మొహం చూసుకుని నా మొహం కనిపిస్తుంది, కానీ ఐశ్వర్యరాయో లేకపోతే ఇంకెవరో కనిపించదు కదా. అలాగే అద్దంలో నా మొహం మీద ఒక గీత ఉంది, ఒక మసి మరక ఉంది, అద్దంలో నేను తుడిస్తే పోతుందా, పోదు, నా మొహంలో తుడుచుకోగానే అది పోతుంది. అలాగే ఈ జీవితము అనే ఒక అద్దంలో మనకు కనిపిస్తున్న బయట అద్దంలో మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే అసమానతలు ఎదురు కనిపిస్తున్నాయి. నీకు కోపం ఉందా, నీకు కోపం కలిగించే ఇష్యూ బయట జరుగుతూ కనిపిస్తుంది, దానివల్ల నాకు కోపం వస్తుంది, నీ కోపాన్ని పెంచుకుంటూ వెళ్తాం, బాధను పెంచుకుంటూ వెళ్తాం, నిరాశను పెంచుకుంటూ వెళ్తాం, దురదృష్టాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇది ముందు అర్థం చేసుకోని, అంటే అర్థం చేసుకుంటే సొల్యూషన్ వస్తుందా అండి, లేదంటే ఇప్పుడు అవతల వాడు నన్ను అన్యాయం చేసిన వాడి మీద నాకు కోపం పోతుందా అంటే పోతుంది. ఎందుకంటే నువ్వు జీవితం అంతా లెక్కేసుకుంటే నీకు గుర్తుకు రాని కోపం కలిగించిన సిచ్యుయేషన్స్ కొన్ని 100,000 ఉంటాయి, కానీ అందులో కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. మరి అయితే అన్నీ గుర్తుండాలిగా, బాధలు అన్నీ గుర్తుండాలిగా, అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని ఎందుకున్నాయి, ఆ టైంలో నీవు వీక్గా ఉండడము, నీకు సరైన శక్తి లేనప్పుడు దాని యొక్క ముద్ర నీ మీద గాఢంగా పడడం వల్ల నీకు అది ఇంకా ఒక గుర్తులాగా నీ శరీరం లోపల ఒక మచ్చలాగా ఉండిపోయిందన్నమాట. దాన్ని నువ్వు బయటికి తోసివేయగలిగితే అది నార్మల్ అయిపోతుంది. ఎంత సింపుల్ చూడండి, ఒక సైకిల్కి మనం ఏదైనా ఒకటి కట్టామనుకోండి, ఓ చిన్న బుడగలాంటిది, ఆ సైకిల్ తిరుగుతున్నంతసేపు అది టక్ 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 ఆడుతూనే ఉంటుంది, అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మనకు. మనం అది పక్క తీయగానే సైకిల్ స్మూత్గా వెళ్ళిపోతుంది, ఆ సౌండ్ రాదు. అంటే ఆ కారణం, ఆ మూలాన్ని తీసుకుని ఆ మూలంలో ఉండే ఆ బాధనో కోపానో అది ఒక ఎనర్జీ బ్లాక్ లాగా ఉన్నదాన్ని తీసి బయట వేసేస్తాం మన ఎనర్జీ ఫీల్డ్ నుంచి. క్లియర్? నువ్వు గుర్తు చేసుకున్న గుర్తు రాదు తర్వాత. అలాంటివి కొన్ని 100,000 కేసులు మనం చూస్తాం. అందుకనే ఆ ఇమోషనల్ స్ట్రెంగ్త్ని మనం పెంచుకోవడము, అన్నెసరీ ఇమోషనల్ బాధల్ని మన లోపల ఏర్పడి అవి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న వాటిని శుభ్రం చేయడం అనేది మన యొక్క ఈ కార్యక్రమంలో చేస్తూ ఉన్నాము. అంటే అసలు ఈవెన్ సక్సెస్, మనం ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల మేనేజర్స్, సీఈఓస్ వాళ్ళందరూ కూడా జీవితంలో సక్సెస్ అనేది నీ ఐక్యూ వలన రాదు, ఇంటెలెక్చువల్ కోషెట్ అంటారు. అంటే నువ్వు చాలా తెలివిగా చాలా చక్కగా డెసిషన్స్ తీసుకుని చాలా స్ట్రాటజీస్ వేయగలిగిన వాడివైనా సరే నీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే నీవు జీవితంలో సక్సెస్ కావు. మనం ఏమనుకుంటాం, బాగా తెలివిగా ఉంటే బాగా పైకి వచ్చేస్తాడు, అలా తెలివిగా ఉంటే మరి ఎంతమంది తెలివైన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా రోడ్ల మీద పడి ఉన్నారు, జీవితంలో సక్సెస్ కాకుండా ఓ మూల ఎక్కడో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, లేదంటే జీవితంలో ఒక దేనికి వెళ్ళిపోయి ఎలా ఉంటారు. కాబట్టి మనం ఆ ఎమోషనల్ క్వోషెంట్ ఎప్పుడు బాగవుతుంది, మన ఎమోషనల్ బ్లాక్స్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఎమోషనల్ స్ట్రెంగ్త్ మనకు పెరుగుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు ట్యాపింగ్ టెక్నిక్ అనేది ఒకటి చెప్పుకున్నాము, రెండు రకాలైన ట్యాపింగ్ టెక్నిక్ చెప్పుకున్నాము. ఆ ఎమోషనల్ ఒక భయాన్నో బాధనో మనము బయటికి తీసివేయడము
ఆ యొక్క బ్లాక్ని బయటకు తీయడం అనేది ఎలాగనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక యాంగర్ ఉంది, ఆ యాంగర్ కారణం ఎప్పుడెప్పటి నుంచో ఉండొచ్చు. ఇవాళ ఈ వ్యక్తి మీద మనం అరిచి కోప్పడుతున్నప్పుడు వచ్చే ఈ క్షణం వెనకాల ఎన్నో కొన్ని వందల వేల మెమరీస్ ఉంటాయి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో, అంతఃచేతనలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. దాని మీద ఇది ఉంది, దీని మీద ఇలా పడగానే మనం ఎవడి మీద అరుస్తున్నాం, కారణం ఏం లేదు దానికి. ఊరికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఎవడో హార్న్ వేస్తే వాడి మీద అరుస్తాము, ఎవడో దగ్గర వరకు వచ్చి వెళ్తే వాడిని అక్కడ ఆపేసి గంట సేపు వాడిని తిడతాం. అంటే నీలో ఆ పెంట్ అప్ ఎమోషన్ అనేది ఆ విధంగా బయటకు వస్తుంది. కాబట్టి వీటిని మనము ట్యాపింగ్లో తీయాలి అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో దాని మీద మనము దృష్టి పెడతాం. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుంటూ, మనకి ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది, ఎవరి మీద చాలా బాధగా ఉంది, నాకు ఈ బాధ ఉన్న ఈ వ్యక్తి నన్ను తిట్టాడు ఇవాళ, ఆ వ్యక్తి మీద నాకు కోపం ఉంది, ఆ కోపం ఉన్నా సరే ఇలా మనం ఈ నాలుగు వేళ్లతోటి నాకు ఫలానా వ్యక్తి మీద కోపంగా ఉన్నా సరే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్, అలా మూడు సార్లు మనం అనుకుని ఆ దృష్టి, మనకు ఆ వ్యక్తి మీద కోపం ఉంది కదా లోపల ఎక్కడో ఉందన్నమాట, ఎక్కడో 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 కొంచెం ఇలా పట్టినట్టు ఉంటుంది ఆ శరీరంలో, ఎక్కడైతే నీకు భావన ఉందో అక్కడ పెట్టేసి ఇలాగ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్, ఈ యొక్క సంఘర్షణ, నీలో ఉన్న సంఘర్షణ ఆ శక్తిని బయటకు తోస్తుంది, ఆ కోపం అనే శక్తిని బయటకు తోస్తుంది. దాని మీద దృష్టి పెట్టి నేను ఆ కోపాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి మనము ఇక్కడ ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్తో లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఆ కోపం మీలోంచి బయటకు వెళ్ళిపోతుంది అని మీరు ఇక్కడ ఇక్కడ నాలుగు పాయింట్లు అన్నమాట. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఇక్కడ కళ్ళ కింద లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఇది వెళ్ళిపోవాలి నాలోంచి. ఐఎమ్ ఓకే, నేను చాలా బాగున్నాను, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఈ కోపం నాలోంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ బోన్కి ఇక్కడ మనం చేసి అయ్యాక మన చేతులను ఇలా పెట్టి ఒకసారి గట్టిగా నొక్కి అని బయటికి వదిలేస్తాను. అలా మూడు సార్లు చేసేటప్పటికి మీ కోపం తగ్గి ఉంటుంది. ఈ విధంగా మనము ఈ ప్రాక్టీసెస్ అనేవి, రకరకాలైన ప్రాక్టీసెస్ ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్దాము. అసలు ముందు దాని అర్థాన్ని తెలుసుకుని ప్రాక్టీస్ చేయడం ఎలాగనేది మనం నేర్చుకుంటూ వెళ్దాము. నమస్కారం.